అది అవినీతి నీడ తప్ప అభివృద్ధి జాడలేని ఎడారిలోకం. ఏళ్లకు ఏళ్లుగా కరవు కాటకాలతో విలవిల్లాడుతున్న రాజస్థాన్ రాష్ట్రం. అక్కడ జలం లేక జవం లేక బీడువారిన పొలాలు, పని దొరక్క పస్తుండలేక బతుకు వలసపోతున్న జనాలు, అంతటా ఇవే దుర్భర దృశ్యాలు, మనస్సును మెలిపెట్టే సన్నివేశాలు. ఈ విపత్కర స్థితి నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వాలు వందల కోట్లు వెచ్చించాయి, ప్రజా సంక్షేమానికి పథకాలెన్నింటినో చేపట్టాయి. అయినా ఒరిగిందేమిటి? వారికి జరిగిందేమిటి? కరవు సొమ్ములన్నీ కైంకర్యమయ్యాయి, అధికారుల అవినీతి దాహానికి నిధులన్నీ కరిగాయి, పాలనలో పారదర్శకత లేక, బాధ్యులకు జవాబుదారీతనం లేక, పట్టించుకునే దిక్కులేక ఆ ప్రాంతంలోని ఆదివాసీలు తరాలుగా అంధకారంలోనే మగ్గుతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో ఆపద్ బాంధవిల ఓ అరుణకిరణం అరుదించింది. తగ్గాపడ్డ దీనులకు బాసటగా నిలిచింది, అక్షరదీపాలు వెలిగించింది, ఆత్మవిశ్వాసాన్ని అందించింది. సమాచార హక్కు మన జన్మ హక్కంటూ ఎలుగెత్తి చాటింది. అన్యాయాలకు తెరదించుతూ అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన ఆ చైతన్య గీతికే అరుణారాయ్. ప్రజా పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఆవిష్కరించిన అరుణారాయ్ బతుకు పుస్తకంలో, ఉద్యమ ప్రస్థానంలో స్ఫూర్తిదాయక ఘట్టాలెన్నో, ఉద్దేశమిచ్చే అంశాలు మరెన్నో. అరుణారాయ్గా దేశానికి తెలిసిన అరుణ చెన్నైలో ఓ సంప్రదాయ కుటుంబంలో కన్ను తెరిచారు. తండ్రి జయరాం అధ్యాపకుడు, ఆయన భావస్పర్శతో ఆమె ఎంతో స్వేచ్ఛగా పెరిగారు. Both my parents came from very progressive families. మా అమ్మా నాన్న ఇద్దరు అభ్యుదయ భావాలు గల కుటుంబాల నుంచి వచ్చిన వారే. అమ్మమ్మ 1920లోనే కుష్టు వ్యాధి పీడితుల సేవ చేసే సామాజిక కార్యకర్త. చెన్నై మురికివాడలో సేవా కార్యక్రమాలు చేసేది. గాంధీ నడిపిన ఉద్యమాల నుంచి, ఎంఎన్ రాయ్ లాంటి సైద్ధాంతిక వ్యక్తుల నుంచి నేనెంతో ప్రేరణ పొందాను. సో ఐ గ్రూ అప్ ఇన్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ. చిరుప్రాయంలోనే వారి మకాం దేశ రాజధాని ఢిల్లీకి మారింది. 1967లో ఢిల్లీలో డిగ్రీ చేస్తున్నప్పుడే స్టీఫెన్ కళాశాలలో సంజిత్ బంకర్ రాయ్తో ఏర్పడిన పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అతని సహచర్యంతో ఆమె దృష్టి సామాజిక సేవ వైపు మళ్ళింది. అందుకు సివిల్ సర్వీస్ ఉత్తమ మార్గంగా భావించారు. ఫలితంగా 1967లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. శిక్షణ తరువాత ఢిల్లీలో ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అధికార యంత్రాంగాన్ని అణువణువున ఆవరించిన నిష్క్రియాపరత్వం ఆమెలో కలవరం రేపింది. ప్రజలకు సేవలందించడానికి తాను ఎంచుకున్న మార్గం రుజుమార్గం కాదన్న కఠిన సత్యం కొద్ది కాలానికే బోధపడింది. ఏది మంచిదో అది చేయటమే జీవితంలో చాలా ముఖ్యమైనదని మా నాన్నగారు అనేవారు. మంచి అనుకున్నది చేయడానికి దేనికే వెరవాల్సింది లేదని, మనల్ని మనం నిందించుకునే స్థితిలో ఉండకూడదని చెప్పేవారు. వ్యక్తికి సమాజానికి మధ్య ఎంతో సజీవమైన గతి తార్కమైన సంబంధం ఉంటుంది. వ్యక్తి ప్రభావం సమాజం మీద, సమాజం ప్రభావం వ్యక్తి మీద ఉంటుంది. రెండేళ్లు గడిచాయి. 1970లో అరుణ ఢిల్లీ స్టీఫెన్ కళాశాలలో ఒకనాటి సహచరుడు సంజిత్ బంకర్ రాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సామాజిక కార్యకర్త, పీడితుల జీవితాల్లో వెలుగు నింపిన అరుణ కిరణం అరుణారాయ్ 1946 జూన్ 26 తేదీన చెన్నైలో జన్మించారు. ఆమె తల్లి హేమ, తండ్రి ఈడి జయరాం. అరుణ 1970లో సామాజిక కార్యకర్త సంజిత్ బంకర్ రాయ్ని ప్రేమించి పెళ్లాడారు.
రాజస్థాన్లోని తిలోనియాలో సంజిత్ రాయ్ స్థాపించిన సోషల్ వర్క్ రీసెర్చ్ సెంటర్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలించే అవకాశం ఆమెకు కలిగింది. గ్రామీణ భారత వ్యదార్థ దృశ్యం ఏమిటో అవగతమయ్యింది. ఆ అణగారిన ప్రజల్లో ఎంతో శక్తి ఉందని ఆమె గ్రహించారు. వారికి కొంత శిక్షణ ఇస్తే అద్భుతాలు సాధిస్తారని ఆశించారు. ఈ అవగాహన ఆలోచనల నేపథ్యంలోనే భర్తను ప్రోత్సహించింది. ఫలితంగానే బంకర్ రాయ్ రాజస్థాన్లోని తిలోనియాలో బేర్ఫుట్ కళాశాలను స్థాపించారు. అణగారిన వర్గాల్లో దాగిన నైపుణ్యాలను వెలికితీసి స్వయం ఉపాధికి బాటలు వేశారు. ఇది సామాజిక కార్యక్షేత్రంలో ఆమె వేసిన తొలి అడుగు. ఇక ఐఏఎస్ అధికారి హోదాలో ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు తెలుసుకోవడం, ఆ దీనుల కన్నీళ్లు తుడవడం సాధ్యపడదని అరుణారాయ్ అనుభవపూర్వకంగా గ్రహించారు. రెక్కలు ముక్కలు చేసుకున్న కనీస వేతనాలు లభించని మహిళలు, స్వేదం చిందించిన పూటగడవని వ్యవసాయ కార్మికులు, కోట్లు వెచ్చించిన అభివృద్ధి ఫలాలు అందని ఆదివాసీలు, దళితులు, పీడితులు, నిమ్నవర్గాలు, వీరిని దరిచేర్చని దరికి చేరని పథకాలు, ఎవరిని ఉద్ధరించడానికి ప్రణాళికలు అంటూ అరుణారాయ్లో అంతర్మథనం మొదలయ్యింది. అది అసంతృప్తిలా తొలచి అగ్గిలా రాజుకుంది. ఉద్యోగం సరిపడక అధికార వ్యవస్థతో రాజీపడలేక సన్నిహితులు వారిస్తున్నా వెరవకుండా 1975లో అరుణారాయ్ ఐఏఎస్ పదవిని తృణప్రాయంగా త్యజించారు. తరువాత రాజస్థాన్లోని తిలోనియాకు తన మకాం మార్చారు. సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్ను తన కార్యక్షేత్రంగా మలుచుకున్నారు. ఈ సమయంలోనే ఆమె గ్రామీణుల సాధక బాధకాలను పూర్తి స్థాయిలో పరిశీలించడానికి అనేక జిల్లాల్లో పర్యటించారు. గ్రామాలలో మహిళల దుస్థితి ఆమెను కలచివేసింది. వంట చెరకు కోసం, మంచినీటి కోసం మైళ్లకు మైళ్లు నడచి బరువులెత్తుకొని వచ్చే అతివల దయనీయ స్థితి పట్ల ఎంతో ఆవేదన చెందారు. సోషల్ వర్క్ రీసెర్చ్ సెంటర్ ద్వారా గ్రామీణ మహిళలకు ప్రయోజన పథకాలు అమలు చేయాలని భావించారు. అందుకోసం ఆ ప్రాంతంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేమిటో పరిశీలించారు. వాటి ఫలాలను కింది స్థాయి ప్రజలకు అందించాలంటే ఏం చెయ్యాలో వ్యూహరచన చేశారు. అందుకోసం కొందరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. వారి సాయంతో కొందరు నిజాయితీ పరులైన అధికారుల అండతో పొగరాని పొయ్యిలు, సౌరదీపాల పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు. అయితే కేవలం కొన్ని ఆర్థిక ప్రయోజనాలతోటే సామాజిక మార్పులు సంభవించవని ఆమె విశ్వసించారు. అదే ఏడాది అంటే 1975లో మంగి అనే సామాజిక కార్యకర్తతో ఏర్పడిన పరిచయం అరుణారాయ్లో మహిళా సమస్యలపై సంపూర్ణ అవగాహనను ఏర్పరిచింది. 1981లో ఆ ప్రాంతంలోని హర్మారా గ్రామంలో నవ్రతి అనే మహిళ కనీస వేతనాలు డిమాండ్ చేస్తూ 500 మందితో నిర్వహించిన ఉద్యమం అరుణారాయ్ని కదిలించింది. ఒక సాధారణ మహిళ చేసిన సాహసం ఆమెకెంతో స్ఫూర్తినిచ్చింది. దేశంలో నేడు పట్టణ గ్రామీణ ప్రజల మధ్య కాదు, ధనిక పేద జనాల మధ్య అనేక తేడాలున్నాయి. అగ్రకుల, నిమ్నకుల అంతరాలున్నాయి. చట్టాలను సక్రమంగా అమలు చేయలేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటాను. ఇలాంటి చోటే అవినీతి పుడుతుంది. అవినీతి, బంధు ప్రీతి అనే రెండు పాలనలో రెండు దయ్యాలుగా ఆవహించాయి. ఆకలి దప్పులతో అల్లాడే పిల్లల్ని చూసినా, ఆలనా పాలనా లేని గర్భిణీ స్త్రీలను చూసినా నేనెంతో చిరించిపోతాను. అలాంటి భావోద్రేకానికి గురి కావడం ఈ వయసులో కూడా పోలేదు. వ్యవస్థాపరమైన ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదన్నా చేయాలని, అది నా సామాజిక బాధ్యతని అనుకుంటాను. కానీ ఒక ఐఏఎస్ అధికారిగా వీసమెత్తు కూడా ఏమీ చేయలేనని గ్రహించాను. అందుకే నాకు నేనుగా స్వేచ్ఛగా వ్యవహరించగల స్థితిలో మాత్రమే వీళ్లకు ఏమన్నా చేయగలనని అనుకున్నాను. ఐఏఎస్ అధికారిగా నిజమైన అట్టడుగు ప్రజలను కలుసుకోగలిగేదాన్నే కాదు, మహా అయితే ఆ పేదవాళ్ల ప్రతినిధులను కలవగలిగేదాన్ని అంతే.